విశాఖపట్నం దాని చుట్టుపక్కల జిల్లాలకు మొగటం లేని మహారాజు శోభనాద్రి. రాజకీయ నాయకులు అతని అండదండలు కోరుకుంటారు. రౌడీలు గూండాలు అతనికి ఎదురుపడ్డానికి జంకుతారు. ప్రభుత్వ ఉద్యోగులు అతనికి జడిసి ముడుపులు చెల్లించుకుంటారు. కస్టమ్స్, మున్సిపల్ కార్పొరేషన్, ట్రాఫిక్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. రహీం భాయ్, ఆ ఈస్ట్ వెస్ట్ శ్రీకాకుళం ఏంటి? నాకేం అర్థం కావట్లే. అరే బాబ్జీ తెలియదా నీకు? వాళ్ళు లంచాలు తీసుకుంటారు, మన సార్కి షేర్ ఇస్తారు, మన సార్ పెద్దోడు, వాళ్ళు చిన్నోళ్ళు. శోభనాద్రి గారు, ఎలక్షన్లు అయిపోయాయి, హైకమాండ్ తో మాట్లాడి మంత్రి పదవి ఇప్పిస్తే. ఎలక్షన్ సెలక్షన్ కలెక్షన్, మీ రాజకీయ నాయకులు ఈ మూడింటి కోసం కుక్కల్లా ఎదురు చూస్తుంటారు. ముందు ఎలక్షన్, తర్వాత మంత్రి పదవికి సెలక్షన్, మంత్రయ్యాక ఇక మొదలు పెట్టేది కలెక్షన్. నేను హైదరాబాద్ మాట్లాడతానులే, నువ్వు వెళ్ళిరా. అలాగేనండి. అయ్యా, హార్బర్ నాకు ఇప్పిస్తే. అది హార్బర్ అయ్యా, బార్బర్ షాప్ కాదు నీకు ఇప్పించడానికి. పెద్దవారు మీరు వేళా కోడమాడితే చిన్నవాణ్ణి నేను తట్టుకోగలనా బాబు? అది కాదయ్యా, ఇప్పుడు స్మగ్లింగ్ చేస్తున్న శంకర్లాల్ నాకు 50% ఇస్తున్నాడు. నేను 60 ఇస్తాను. ఆలోచించి చెబుతాను. నమస్కారం శోభనాద్రి గారు. నమస్తే జడ్జి గారు, లోపలికి వెళ్ళి కూర్చోండి, నేను వస్తున్నాను. ఇతనెవరు? నా తమ్ముడు. నమస్తే సార్, కూర్చో. మన వాళ్ళు జగదంబా సెంటర్లో చేసిన మర్డర్ కేసు కోర్టుకొచ్చింది. అది నేను చూసుకుంటాను. మా తమ్ముడు ఎంకామ్ పాస్ అయ్యాడు, సరైన ఉద్యోగం లేదు, మీరే ఎక్కడైనా ఉద్యోగం ఇప్పించాలి. ఎక్కడో ఎందుకు? మా చాక్లెట్ ఫ్యాక్టరీలోనే మేనేజర్గా వేసేద్దాం. థ్యాంక్ యూ, మరి నేను వస్తాను. మంచిది. నమస్తే సార్. మీరేంటి సార్? అన్ని డిపార్ట్మెంట్ల వాటాలు వచ్చాయి, ల్యాండ్ ఆర్డర్ రాలేదు, వీళ్ళు వచ్చారు. ఎందుకని? కొత్తగా వచ్చిన అసిస్టెంట్ కమిషనర్ వాళ్ళకెందుకు ఇవ్వాలి అంటున్నారండి. శివాజీ ఎక్కడ? సార్ 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 సార్, పర్మిషన్ లేకుండా లోపల పంపిస్తే ఆయన మా మీద వస్తారు సార్. పని అడుక్కోవడానికి వచ్చిన వాడికి రా పర్మిషన్, పని పట్టడానికి వచ్చిన వాడికి. సార్ సార్, పిల్లం పిల్లం గెలవాళ్ళం, మీరు వెళ్ళండి సార్. ఎవడరా నువ్వు? అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా ఛార్జీ తీసుకోగానే ఊళ్ళో దొంగ నాయకుడుకులు ఎవరు, దొరబాబులు ఎవరు, పెద్ద మనుషులు ఎవరు, పెంకి మనుషులు ఎవరు, పురంభోగ మనుషులు ఎవరు, సీఎం కావలసిన మనుషులు ఎవరు అని తెలుసుకోకుండానే వచ్చావా? ఏపీపీఎస్ పి మట్టయ్య ఏసీపీ. నీ ఫేస్ చూస్తుంటే దొంగకోళ్ళు పట్టేవాడికి యూనిఫామ్ వేసినట్టుందే. అవును, నువ్వే రికమెండేషన్స్ తో వచ్చావరా? సెంటరా స్టేటా చెప్పరా? నన్ను రా అంటావా? నన్ను రా అని నువ్వన్నప్పుడు నిన్ను రా అనకుండా ఊరుకోవడానికి నేను నీ బావమర్దినా, తమ్ముడినా, నీ మేనలున్నా? నువ్వు లాఠీ తీస్తే దుడ్డు కర్ర తీస్తా, రివాల్వర్ తీస్తే AK-47 తీస్తా, నువ్వు ఒక్క బుల్లెట్ రిలీజ్ చేసే లోపల 100 గుళ్ళు నీ గుండెల్లో దించుతా. ట్రై చేద్దామా? సార్ సార్, ఈయన శివాజీ శోభనాద్రి గారికి కొడుకు లాంటి వాడు. కొడుకు లాంటి వాణ్ణి కాదురా, కొడుకునే. అయినా ఈ ముక్కబడ నన్ను రా అనక ముందు చెప్పాలి. సారీ సార్. ఇట్స్ ఆల్ రైట్. అసలు పాయింట్ కొద్దాం. ఈ నెలలో మీరు వసూలు చేసిన లంచం బస్తాల్లో మా సంచి ఎందుకు పంపలేదు? అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ దగ్గరే లంచం తీసుకుంటారా? లంచం పుట్టిందే మీ గవర్నమెంట్ లోంచిరా. అవినీతి, అక్రమం, అన్యాయం అనేవి మీ గవర్నమెంట్ ఆఫీసులో కనిపించినంతగా మరెక్కడా కనిపించవు. నువ్వు ఇంతకు ముందు ఏం తప్పు చేసి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యావో చెప్పనా? ఓ డబ్బుగల కుర్రవాడు ఓ అమ్మాయిని మనభంగం చేశాడు, నువ్వేం చేశావు? ఆ అమ్మాయి వ్యభిచారి, తనే మదవికి బెడ్డెక్కింది అని కేసును మాఫీ చేశావు. నేను ఇంకా ఫినిష్ చేయకుండా నువ్వు మధ్యలో దూరకు. ఓ మంత్రిగాడి కొడుకు మర్డర్ చేశాడు, నువ్వు ప్రమోషన్ కోసం ఆ కేసును మసిపూసి మారేడుకాయ చేశావు, పోలీస్ అనే పదానికి అర్థం లేకుండా చేశావు. అవును, పోలీస్ అనే పదానికి అర్థం తెలుసారా నీకు? టెన్షన్ పడకు, డెఫినెట్గా తెలియదు, రికమెండేషన్తో వచ్చినవాడే కదా. చెప్తాను, రాసుకో. పి అంటే ప్రొటెక్షన్, ఓ అంటే ఆఫ్, ఎల్ అంటే లీగల్, ఐ అంటే ఇంటర్నల్, సి అంటే సివిల్, ఈ అంటే ఎస్టాబ్లిష్మెంట్. ప్రొటెక్షన్ ఆఫ్ లీగల్ ఇంటర్నల్ సివిల్ ఎస్టాబ్లిష్మెంట్. అదేంటి నోరాలా తెరిచావు? ఈగలు దొరుకుతాయి, మూసుకు. చూడు ఏసీపీ, వసూళ్ళు మేమే చేస్తుంటే మీ పోలీసులు మా డాడీ దగ్గరకు వచ్చి, అయ్యా మాకు మందు లేదు, మంచింగ్ లేదు అంటే మా డాడీ మీ మీద దయదలచి వసూళ్ళు మీరు చేయండి, వాటారు మాకు పంపండి అన్నారు.
దానికోసం నేను వచ్చా. ఇచ్చే, తొందరగా వెళ్ళాలి. ఇప్పుడు నేను ఇవ్వనంటే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి తీసుకెళ్తాను. శివాజీ ఆగు, ఒక్క క్షణం ఆలస్యంగా రావాల్సింది రెడీ. సార్ సార్, ఆయనే శోభనాద్రి గారు. అడవిలో అగ్గిపుల్ల గీయడం ఎంత తప్పు, శివాజీని రెచ్చగొట్టడం కూడా అంతే తప్పు. ఈ క్షణంలో నిన్ను చంపితే ఆపేవాడు అడిగే నాథుడు ఎవడూ లేడు. మీ పోలీసులు కూడా సాక్ష్యం చెప్పరు. అర్థమైందా? అర్థమైంది సార్. మీ వాటా ఇప్పుడే పంపిస్తాను. గుడ్, ఇంకెప్పుడు నాకు ఫేస్ టు ఫేస్ ఎదురు రావద్దు. ఎందుకు చెప్పనా? మనిషిని బట్టి చెయ్యి కలుపుతా, మాటను బట్టి చెయ్యి లేపుతా. తేడా వస్తే మెడ విరిచేస్తా. అమిరాజనా, అమిరాజనా, ఆ శివాజీ దెబ్బకి కొత్త ఏసీపీ కూడా వాళ్ళకి వాటా పంపించేశాడనా? నాకు తెలిసిన విషయమే మళ్ళీ మళ్ళీ చెప్తే నాకు జడ్డ చిరాకు తెలుసు కదా. ఏదో పెద్ద శుభవార్త మోసుకొచ్చినట్టు ఎగసుకొచ్చావు, చచ్చావు. ఆ శివాజీ ఉన్నంతకాలం శోభనాద్రి గారిదే పై చేయవుతుంది. ఇక ఆలస్యం కాకుండా అనుకున్న చేసేయాలి. ఈ రోజు రాత్రికే చేసేయాలి. బాబ్జీ. బాబు, హేమాద్రి ఉదయం నుంచి కనిపించడం లేదేంటి? హేమాద్రి బాబు మనసు బాగాలేదు, రెస్ట్ తీసుకుంటున్నా, డిస్టర్బ్ చేయొద్దన్నారండి. ఎండాకాలంలో వాన భలే సుఖంగా ఉంటుంది, వానాకాలంలో మంట భలే సుఖంగా ఉంటుంది, ఏ కాలంలోనైనా పక్కలో పిల్ల యమ సుఖంగా ఉంటుంది. ఏమంటావే? నువ్వు సుఖపట్టమే కాదు, నీతో కలిసిన ఏ ఆడదానికైనా బోరెడు సుఖాన్ని ఇస్తావు. ఈ పావురం మన సరసాన్ని స్టార్టింగ్ నుంచే చూస్తోందా? ఏంటి బాబు, ఏం చేస్తున్నారు దాన్ని? మనం చేసిన ఏ పనికైనా సాక్ష్యం ఉండకూడదు. అది పిట్టే కదా. పిట్ట మనిషి అని కాదు, చూసిన ఏ కళ్ళైనా పర్మనెంట్గా మూతలు పడిపోవాలి. శివ శివ, మమ్మీ అని పిలవద్దన్నానా? చక్కగా అమ్మ అని పిలవండి. మమ్మీకి ఇంగ్లీష్ రాదురా, అందుకే అమ్మ అని పిలవమంటుంది. రే, నాకు చదువు రాదని ఆట పట్టిస్తున్నారా? ఆడించాలి గాని వెళ్ళి చదువుకోండి, లేకపోతే అన్నం పెట్టు. మరి పావురాలు గింజలేస్తున్నావు, అవి చదువుకున్నాయా? మిమ్మల్ని ఏంట్రా, చదువుకోమంటే రాగాలు తీస్తున్నారు. మాస్టర్లు పాటలు చెప్పట్లేదు, పాటలే పాడుతున్నారు. పాటలు పాడమేంట్రా? అవునమ్మా, ధవళేశ్వర గారు ఒకటి రెండు మూడు ఎలా చెప్తారు తెలుసా? ఎలాగా? ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది. స్కూలైపోగానే పాలు పంచదార చిల్లర దక్షిణ మా ఇంటికి తీసుకురండి. మాస్టర్ ఏమో బాగుగా చదివిదరేని, మీరు స్వర్గానికే ఎగుదురు, లేని ఎడలా నరకమునికే ఎగుదురు. 36 అధ్యాయమున చెప్పిన విధంగా చదువుడి. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది. మాస్టర్ గారు వచ్చి, మాషా నాకి పట్టాలి, మీకే చెప్తా, మీకి దానికి రేపటికి నాకి అప్పచెప్పాలి. ఒకటి రెండు మూడు నాలుగు. గుడ్ ఈవినింగ్ డాడీ. గుడ్ ఈవినింగ్. థాంక్యూ డాడీ. థాంక్యూ, థాంక్యూ. ఏమండి, ఇందాకటి నుంచి వీళ్ళు వీళ్ళ మాస్టర్లు ఎలా పాఠాలు చెప్తారో చెప్పి చూపిస్తుంటే నవ్వలేక చచ్చాను. చచ్చానండి అనే మాట మాత్రం అనకు. శివ శివ, నేనేదో సరదాగా అన్నానండి. సరదా కూడా ఇంకెప్పుడు అలా అనొద్దు. శివ శివ, ఇంకెప్పుడు అనలేండి. ఏయ్,
ఏమిటి ముగుణ్ణి పేరు పెట్టి పిలుస్తున్నావు? శివశివ, నేను మిమ్మల్ని పేరు పెట్టి ఎక్కడ పిలిచానండి? శివుణ్ణి తలుచుకుంటుంటేను. నా పేరేంటి? శివాజీ. అందులో శివ ఉంది కదూ, మాటి మాటికి శివా శివ అంటే దేవుణ్ణి తలిచినట్టు ఉంటుంది, మొగుణ్ణి పిలిచినట్టు ఉంటుంది. అవునా? పోయేది ఎక్కడికి? అసలు విషయం విను, శివుడు అర్ధనారీశ్వరుడు కదా, అందుకే మనల్ని పూర్తిగా కబులించుకోమన్నా. యాండి, పొద్దుపోయింది, ఆ డిఫెక్టివ్ పుస్తకం పక్కన పెట్టి వచ్చి పడుకోండి. కూర్చోవే, కూర్చో. ఎందుకంత నవ్వుతారు? డిఫెక్టివ్ బుక్ కాదే, డిటెక్టివ్ బుక్ అనారి పిచ్చి బుక్. సర్లేండి, ప్రతి విషయంలోనూ నాకు చదువు రాదని చెప్పక్కర్లేదు. షూ, ఇంట్రెస్టింగ్గా ఉంది, విను. హీరో అర్ధరాత్రి ఒంటరిగా కూర్చుని పుస్తకం చదువుతున్నాడు. హీరో ఇంటి ముందు రెండు వ్యాన్లు సడన్ బ్రేక్తో ఆగాయి. అందులో నుంచి విలను అతని మనుషులు దిగి ఇంటి ముందుకు నడుచుకుంటూ వస్తున్నారు. కాలింగ్ బెల్ నొక్కారు. ఏమండి, ఎవరో కాలింగ్ బెల్ నొక్కారు. ఎవరో కదే, పుస్తకంలో విలన్లు చూడు. అయ్యో కాదండి, మన ఇంటి కాలింగ్ బెల్ ఎవరు నొక్కుతున్నారు చూసారా? ఏమండి, కంగారు పడుకో, పిల్లల దగ్గరుండు. నీతో తగుకు రాలేదబ్బా. మెల్లగా మెల్లగా, మాట గట్టిగా వినబడితే తోట తుస్సున గుండెల్లోకి వెళుతుంది. అవతల నా భార్య బిడ్డలు నిద్రపోతున్నారు. పెళ్ళాం బిడ్డల మీద ఇంత మమకారం గలవాడివి, ప్రమాదకరమైన శోభనాద్రితో చెయ్యలా గలిపావయ్యా. మనిషిని బట్టి చెయ్యి కలుపుతా, మాటను బట్టి చెయ్యి లేపుతా, తేడా వస్తే మెడ విరిచేస్తా. అయినా నేను శోభనాద్రి గారితో కలిపింది చెయ్యి కాదు, మనసు. అమ్మా నాన్న లేని నాకు అమ్మ వాత్సల్యాన్ని చూపించాడు, నాన్న ఆదరణ అందించాడు. తన కొడుకు కంటే నిన్ను ఎక్కువగా చూసుకుంటున్నాడా? వెళ్ళి ఆయన్నే అడుగు. నీకు శివాజీ ఒక కన్ను, నీ కొడుకు ఒక కన్ను కదా అని తప్పు రాకూడక, నా రెండు కళ్ళు శివాజీయే అని చెబుతాడు. అదే నిజమైతే సంపాదనలో సగం వాటానికి ఇవ్వచ్చుగా. నువ్వు నాతో చేతులు కలిపావనుకో, నేనిస్తా. అసలు నువ్వు నాతో చేతులు కలపడం ఏమిటి? నేనే నీతో చేతులు కలుపుతా, నిన్నే బాసం చేస్తా. మనసు మార్చుకోవచ్చుగా. ఇది వరకు నువ్వేమైనా పాలిటిక్స్ లో ఉండేవాడివా? ఎట్లా కనిపెట్టింది సారు? ఫస్ట్ ఫస్ట్ జనతాదళ పార్టీలో ఉండే సారు, ఆ తర్వాత కాంగ్రెస్ లోకి షిఫ్ట్ అయిన సారు, మళ్ళా తర్వాత టీడీపీలోకి జంప్ అయిన సారు, మళ్ళా తర్వాత బీజేపీలోకి జారుకున్నారు సారు. ఇప్పుడు సారు ఏ పార్టీలో చేరాలి, ఏ పార్టీలో చేరాలి అని మస్తు పరిశీలన అవుతుంది సారు. అది సంగతి, పుట్టుకు పార్టీ మార్చే లుచ్చాగాడు కనుకుని ఇప్పుడు నాతో చేయి కలపాలని చూస్తాను. మా డాడీకి అపకారం చేయడానికి ఎవరితోనైనా చెయ్యి కలిపావు, వాడి చెయ్యి ఉండదు, నీ తల ఉండదు. అరిస్తే అర్ధాయుషులోనే చంపేస్తా. వెళ్ళరకూడదు. శతమానం భవతి శతాయః పురుషస్య తేంద్రియ ఆయుష్టేవేంద్రియ ప్రతితిష్ఠతి. బాబు, మీరు చెప్పినట్టుగానే మీ పెళ్లి రోజు సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేశాను. థ్యాంక్స్ అండి. పేదవాళ్ళ ఆకలి గురించి ఆలోచించే మీలాంటి వాళ్ళు 10 కాలాల పాటు 10 మంది పిల్లలతో చల్లగా ఉండాలి. పత్ర గారు, గవర్నమెంట్ వారు మీ దీవెనలు వింటే కుటుంబ నియంత్రణకి వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని మిమ్మల్ని జైల్లో పెడతారు. కొంచెం దీవెన మార్చండి. శివశివ, పూజారి గారితో వేళకోళం ఏంటండి? మై డియర్ గ్రాండ్ చిల్డ్రన్, ఇది తాతయ్యకు ముద్దులు పెట్టండి. శివ, ఐ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్స్ డాడీ. శివాజీ, మీ ఇద్దరి పెళ్లి రోజుకి నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. పసుపు కుంకాలతో 10 కాలాల పాటు నువ్వు చల్లగా ఉండాలమ్మా. శివాజీ, ఇది అమ్మాయి మెళ్ళవి, అమ్మ పద్మ, వాడి వేలికి తొడుగు. నీకెంత ఇచ్చినా ఏమిచ్చినా తక్కువే అవుతాయి రా శివ. మొన్న అమ్మిరాజు వచ్చి నీకు ఎంతో ఆశ చూపించి తనతో చేయి కలపమన్నాడని నాకు తెలుసు. అయినా నా మీదున్న ప్రేమతో ఈ డాడీ నీడలోనే ఉండాలనుకున్నావంటే నీకు ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలను. డాడీ, ఎంత పెళ్లి రోజు అయితే మాత్రం ఎన్నిసార్లు కాళ్ళదనం పెడతావే? డోంట్ టాక్. డోంట్ టాక్.
వమ్ము వమ్ము నా పెళ్ళం మొట్టమొదటిసారి ఇంగ్లీష్ లో మాట్లాడింది. ఒరే రాజేష్ విశాల్ రెండు 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 ఊరుకోండి. ఏవో రెండు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడాను, దానికి ఇంత గొడవ చేస్తారే. పిచ్చి మోహ, ఈ రోజు మన పెళ్లి రోజుతో పాటు ఇంకో రోజు కూడా. ఇంకో రోజు ఏంటి? శోభనో రోజు. అందరూ పెళ్లి రోజు అంటారు గాని శోభనో రోజు అనరే. ఊరుకోండి పద్మ, మన శోభనో రోజు పనులన్నీ వరుసగా వరుసెట్టి మొదలెట్నా. ఉండండి, పిల్లలు ఇంకా నిద్రపోలేదు. ఓ పందెం వేసుకుందాం. పిల్లలు ఉండగానే వాళ్ళకి తెలియకుండా వరుసగా నీకు ముద్ర పెడతాను, ఓకేనా? ఎలా పెడతారు? అమ్మా, నువ్వు పందానికి రెడీ అంటే చెప్తాను. సరే అయితే, వాళ్ళిద్దరుగా వాళ్ళకి తెలియకుండా ముద్దులు పెడితే ముద్దుకి రెండు ముద్దులు ఇస్తాను, సరేనా? వెరీ గుడ్. అయితే నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. ఇప్పుడే ఇది మోసం, నేను ఒప్పుకోను. పందెం పందెమే. ఏంటి డాడీ? ఏం లేదు బాబు, మీ అమ్మకి నేను ఒకటిస్తే తను నాకు రెండు ఇస్తానంది, మీరు ఇలాగే ఉండండి. ఇచ్చేసింది నాన్న, షార్ప్ సన్స్, రండి పడుకుందాం. చూసావా, నేనే గెలిచాను. ఓడిపోయింటే బాధేసి ఉండేది. దేనికి? అప్పుడు మీరు నాకు ముద్దులు పెట్టుండేవారు కాదుగా. అమ్మ దొంగ.